సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో దారుణం జరిగింది. అన్న ట్రీట్మెంట్ కోసం వచ్చిన చెల్లెలపై ఈఎస్ఐ ఆసుపత్రి లిఫ్ట్ బాయ్ అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి వైద్యం కోసం వారం రోజుల క్రితం సనత్నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేరాడు. అన్నకు సహాయకురాలిగా అతని చెల్లెలు ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చింది. అన్నకు మందుల కోసం లిఫ్ట్లో వెళ్తున్న యువతి నోట్లో గుడ్డలు కుక్కి డైట్ సెక్షన్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆపరేటర్ అత్యాచారం చేశాడు. అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న లిఫ్ట్ ఆపరేటర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, బాధితురాల నుండి ఫిర్యాదు అందినటువంటి వెంటనే లిఫ్ట్ ఆపరేటర్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని విధంగా చేపట్టుకున్నాము. వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక కుటుంబం సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో తన సోదరుడు ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఈ వారం రోజులుగా తన అన్నకు ఈ సోదరి సేవలు అందిస్తూ రెగ్యులర్ గా ట్రీట్మెంట్ కి కావాల్సినటువంటి అవసరాలు మెడికల్స్ తర్వాత టాబ్లెట్స్ అనే ఎక్కువగా తీసుకెళ్లడం తీసుకురావడాన్ని గమనించినటువంటి లిఫ్ట్ ఆపరేటర్ నిన్న ఎవరు లేనటువంటి సమయం చూసుకుని అమ్మాయి లిఫ్ట్ ఎక్కినటువంటి వెంటనే లిఫ్ట్ ఆపరేటర్ దాంట్లో ఎక్కి పై ఫ్లోర్ కి తీసుకెళ్లి ఎవరు లేనటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్లి అక్కడ ఈ అత్యాచారానికి పాల్పడ్డారని కూడా అప్పటి నుంచి తప్పించుకొని బాధితురాలు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు అరవకుండా ఎవరు తనను వచ్చి పట్టుకోకుండా బాధితురాలు నోట్లో గుడ్డలు కుక్కి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారన్న ఒక విషయాన్ని కూడా నేరుగా బాధితురాలు ఈ విషయాన్ని తెలియజేసింది. వీరు కర్ణాటకకు చెందినటువంటి ఒక కుటుంబం అనేది మాత్రం పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన అవన్నీ కూడా కేసు రిజిస్టర్ చేసి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఈ కేసు ముందుగా సనత్ నగర్ పిఎస్ కి బదిలీ కాగా అక్కడి నుంచి ఎస్ఆర్ నగర్ పిఎస్ కి బదిలీ అవ్వడంతో నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. రవితేజ, ఈ ఘటనకు సంబంధించి ఈఎస్ఐ ఆసుపత్రి సిబ్బంది ఏమైనా స్పందించారా? వాళ్ళు ఏమంటున్నారు? నిన్న సాయంత్రం వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రిలో నిత్యం వేలాది మంది ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు. ఎవరు ఏ విభాగానికి వెళ్తా ఉన్నారు, ఏ డాక్టర్ తో కన్సల్ట్ అవుతా ఉన్నారంటే కూడా పక్కగా రికార్డ్స్ మెయింటైన్ చేయరు కాబట్టి ఈ లిఫ్ట్ ఆపరేటరే ఇలాంటి రికార్డ్స్ ఉండకపోవడము అధికారులు వాటి పైన దృష్టి పెట్టకపోవడంతో దాన్ని అదును చేసుకొని ఈ యువతిని లిఫ్ట్ లో పై ఫ్లోర్ కి తీసుకెళ్లి నోట్లో గుడ్డలు ఉక్కి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు అనేది బాధితురాలు చెప్తే తప్ప ఈ విషయం ఎవరు గమనించలేకపోయారు. ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు అనేది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైనా సీసీటీవీ కెమెరాలు ఉంటే అవన్నీ కూడా బయటికి తీసి ఇతడు ఏ రకంగా వ్యవహరించాడు, ఎలా అమ్మాయిని పైకి తీసుకెళ్లాడు, ముందుగా ఎక్కడ ప్లాన్ చేసుకున్నాడు అనేది కూడా ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో బయటికి రావాల్సింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి అంశం ఈఎస్ఐ ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి వెళ్ళింది కాబట్టి వారి కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేలాది మంది ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఈఎస్ఐ ఆసుపత్రి సనత్ నగర్ చాలా పేరు ప్రఖ్యాతంగా ఉన్నటువంటి ఆసుపత్రి కాబట్టి ఇక్కడికే ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. ఇప్పుడు మహిళ విషయంలో అఘాయిత్యం జరిగింది, అత్యాచారం జరిగిందంటే కూడా ఆసుపత్రికి పెద్ద పేరే కాబట్టి దీనిపైన పోలీస్ శాఖ ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇమీడియట్ గా స్పందించి ఈ ఇష్యూపై ఎంక్వైరీ చేసి బాధితురాలకి న్యాయం చేసే విధంగా ఈ నిందితుడిపై చర్యలు తీసుకునే విధంగా త్వరలో ఒక ఆదేశాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంటుంది. రవితేజ, అంటే ఈ లిఫ్ట్ ఆపరేటర్ అనే అతను ఎవరు, అతని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా, పోలీసులు ఏం చెప్తున్నారు? చాలా రోజులుగా ఇదే ఈఎస్ఐ ఆసుపత్రిలో లిఫ్ట్ రిపేర్ కోసం వస్తూ ఉంటాడు, దాని మెయింటెనెన్స్ కోసం ఏదైనా ఇష్యూస్ రేజ్ అయినప్పుడు అతను ఎప్పుడు అక్కడ అవైలబుల్ గా ఉంటారనేది మాత్రం ఆసుపత్రి వర్గాలు చెప్తా ఉన్నాయి. నిన్న ఈ అమ్మాయి వారం రోజులుగా తన అన్న ఆరోగ్య నిమిత్తం బయటికి వెళ్ళడం రావడం, మెడికల్ షాప్స్కి వెళ్ళడం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఇదంతా కూడా ముందుగానే అతను గమనించి ఈ అమ్మాయి ఒంటరిగా ఉందనే ఒక ఆలోచన క్రియేట్ చేసుకుని ఎక్కడ ఒంటరి దొరికినా అఘాయిత్యానికి పాల్పడడం ఒక ప్లానింగ్ తోటే ఇలా వ్యవహరించి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులు భావిస్తూ ఉన్నారు. నిన్న అమ్మాయి ఒక్కతే కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయి లిఫ్ట్ ఎక్కి కిందికి మెడికల్ టాబ్లెట్స్ కోసం వెళ్తూ ఉండగా ఇతను కూడా వేరే ఫ్లోర్ లో అటాచ్ అయ్యి ఎక్కి మళ్ళీ లిఫ్ట్ కి పైకి తీసుకెళ్లి మొత్తం పెంట్ హౌస్ ప్రాంతానికి తీసుకెళ్లి ఒక బ్లాక్ లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్తా ఉంది. ఈ అఘాయిత్యం జరిగిందనేది కూడా ఈఎస్ఐ
డాక్టర్స్ నిర్ధారణకు రావడం జరిగింది. నిర్ధారించిన తర్వాత ఇమీడియట్ గా పోలీసులకు ఈఎస్ఐ ఆసుపత్రి వర్గాలు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు, వారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ లిఫ్ట్ ఆపరేటర్ ఎన్ని రోజులుగా అక్కడ పనిచేస్తా ఉన్నాడు? గతంలో నుంచి ఎవరైనా అమ్మాయిల పట్ల ఈ రకంగానే మిస్బిహేవ్ చేయడము, అత్యాచారానికి పాల్పడము, అసలు ఇతని లిఫ్ట్ మెయింటెనెన్స్ రిపేర్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడే ఎందుకు కొమ్ము కాసి వేచి చూడడం అనే దానిపై మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్స్ అవుతా ఉంది. కర్ణాటక చెందినటువంటి అమ్మాయిని ఎన్ని రోజులుగా ఫాలో అవుతా ఉన్నాడు, ఎన్ని రోజులుగా అమ్మాయితో మిస్బిహేవ్ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనే దానిపై మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.